agrarian ekta agriculture system bhardesh kelavundo chottam jarigindi aithe meekunna syllabus ki mogulam sorry british empire modern india start avadaniki bhardeshamlo unna vyavsayaniki there is a close relation between british and agriculture okay ante భారతదేశానికి బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చాడు బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చాడు వ్యాపారం కోసం బ్రిటిష్ వాళ్ళు వచ్చే రోజుకి భారతదేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఏంటి అది అది ఫస్ట్ అర్థం కావాలి. వాడు రెగ్యులర్ గా ప్రతి ఎగ్జామ్ లో అడిగే ప్రశ్న బ్రిటిష్ వాళ్ళు వచ్చే రోజుకి భారతదేశంలో పాపులర్ అయిన అగ్రికల్చర్ లో పాపులర్ అయిన పంట ఏది లేదా జీవనాధారం ఇది లైవ్లీహుడ్ బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ వాళ్ళు లోపలికి మనకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆ రోజున భారతదేశంలో ఉన్న భారతీయ ప్రజలు జీవనాధారం ఏది ఇది ప్రశ్న ఇది రెగ్యులర్ క్వశ్చన్ వ్యవసాయం ఏ వ్యవసాయం బి చేనేత పరిశ్రమలు సి వస్త్ర పరిశ్రమ టి పైవన్నీ అనుకున్న అదే చెప్తున్నా చెప్తారు నేను డెఫినెట్ గా ఈ బిట్టు ఎందుకు వస్తుంది అంటే ఎలాగే అనుకుంటారు ఆడే అగ్రికల్చర్ నాడు ఇక్కడ బ్రిటిష్ రూల్ అన్నాడు బ్రిటిష్ వచ్చే రోజుకి భారతదేశంలో ఎక్కువ మంది జీవనాధారం వ్యవసాయ ఆధారితమైన చేనేత పరిశ్రమ హ్యాండ్లూమ్స్ ఓకేనా ఇంపార్టెంట్ చేనేత పరిశ్రమ చేనేత హ్యాండ్లూమ్స్ ఎందుకు అంటే ఇక్కడ ఓకే ఇది మీకు తెలిసింది మ్యాప్స్ లొకేషన్స్ ఇదంతా కరెంట్ అఫేర్స్ లేదు కాబట్టి కరెంట్ అఫేర్స్కి ఇదే జాగ్రఫీకి ఇదే ఎకలాజికల్ బ్యాలెన్స్కి ఇదే పర్యావరణానికి అందరికీ బేసిక్ స్ట్రక్చరింగ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆసియా ఖండంలో ఇక్కడ ఉన్నాం కదా ఇదే కదా ఈస్ట్ వెస్ట్ సారీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ క్లియర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మీకు తెలుసు చిన్నప్పుడు చదివారు చాలా విన్నారు రెగ్యులర్ స్వాతంత్ర దినోత్సవాలలో వాళ్ళ గురించి సహా ఉంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి వాట్స్ మీన్ బై ఈస్ట్ ఇండియన్ కంపెనీ మలయాళ సినిమా చూసినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అమ్మా తెలియదు ఓకే భారతదేశంలోకి వచ్చిన మొదటి విదేశీయుడు డచ్ ఇది ఇది కూడా క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్ బ్రిటిష్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇది వాడు ఎందుకు వచ్చాడు వ్యవసాయానికి క్లోజ్ రిలేషన్ అది తెలిస్తే ఈ రెండు అంశాలు క్లారిటీ వచ్చేస్తుంది భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి జీవనాధార లైవ్లీహుడ్ ఏమిటి అనేది డెఫినెట్ క్వశ్చన్ స్టాండర్డ్ క్వశ్చన్ హ్యాండ్ వ్యవసాయం అనుకుంటాం అర్థమైందా వ్యవసాయం ఖచ్చితంగా కాదు హ్యాండ్లూమ్స్ వాడు వచ్చిన తర్వాత నాశనం అయింది ఏంటని కూడా అడిగాడు హ్యాండ్లూమ్సే ఈ హ్యాండ్లూమ్స్ ఎక్కడ వచ్చినాయి అగ్రికల్చర్కి దీనికి సంబంధం ఏంటి అది నేను చెప్పలేదు పాయింట్ అర్థమవుతుందా అంటే మనం ఇప్పుడు ఉన్నాం ఇది ఆసియా ఖండం మరి పోర్చుగీస్ ఇక్కడ ఉంది సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంది వాళ్ళు ఎలా వచ్చి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చారు ఇది జిజ్లము ఫస్ట్ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఫస్ట్ క్వశ్చన్ ఇది కూడా మోడర్న్ ఇండియాలోకి వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది అగ్రికల్చర్ బేస్డ్ క్వశ్చన్ కాంపిటేటివ్లో వాళ్ళు మీకు పేరు సిలబస్ గురించి అడిగాడు థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ అని వాళ్ళు చాప్టర్ వైజ్గా అడిగారు సబ్జెక్ట్ వైజ్గా అడగలే
ఫస్ట్ ఎంపరర్స్ అన్నారు, ఫస్ట్ కింగ్డమ్స్ అన్నారు. ఈ రెండింటి మధ్య వచ్చే ప్రశ్న ఏంటంటే ఎకానమీ ఎలా రిలేట్ అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఎకనామిక్స్ మీకు ఎలా రిలేట్ అవ్వాలి అంటే, అసలు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ నుండి భారతదేశానికి బయలుదేరిన నావికులు ఎవరు? ఫస్ట్ నావిగేటర్ వాస్కోడిగామా ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చి ఇలా సౌత్ ఆఫ్రికాకి ఎక్కడికి ఇదేమంటానికి ఎంటర్ అయిన ప్రదేశానికి ఇప్పుడు కూడా పేరు జియోగ్రఫీలో మళ్ళీ ఇది క్వశ్చన్. వాస్కోడిగామా తన జర్నీలు భారతదేశానికి రావాలనే దాంట్లో కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఓకేనా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆయన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడ కేరళకు వస్తాడు. ఆయన వచ్చేది దేనికి అంటే, భారతదేశం గురించి వింటున్నాం, భారతదేశంలో అపారమైన సంపదలు ఉన్నాయి అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు అని కనుక్కుందామని వస్తే, ఇక్కడ జుమేరియన్ అనే రాజు ప్రతిపాదిస్తావు. అయితే కేరళ మీకు చెప్పాను, మీకు అగ్రికల్చర్ సెక్టర్లో వచ్చే ఇట్లా మూడు ప్రశ్నల్లో రావడానికి చాలా హిస్టరీ బేస్ అయిన అంశాలలో వాడు ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకటి, వ్యవసాయము స్వాతంత్రానికి పూర్వము బ్రిటిష్ వాడికి పూర్వము ఒక ప్రశ్న చెప్పండి రావడం. రెండు, మొఘల్ ఎంపైర్ హిస్టరీలో వాళ్ళు వచ్చి ప్రధానంగా వాళ్ళ పాత్ర పోషించింది వ్యవసాయ రంగం బేసిక్గా. ఎందుకు? అపారమైన సంపద. అంటే ఈ పరిస్థితుల్లో ఒకటి లేటెస్ట్ సబ్జెక్ట్ అడిగితే హిస్టారికల్గా ఉంటుంది కాదు. మరి అడిగే మూడు ప్రశ్నలు మనకి చెప్పుకునే రావాలి, ఖచ్చితంగా అంత సిలబస్లో సింప్లిఫై చేసి అన్నిటికీ కనెక్ట్ ఉండే ఏరియాలో పెట్టి రావాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన వాళ్ళు వరుస క్రమం అని అడగచ్చు. వాడు ఎందుకు వచ్చాడంటే, వాడు ఇక్కడికి వచ్చింది మనకు అప్పులు ఇవ్వడానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 300,000 కోట్లు అప్పు చేశాడు అని గోలగోల చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు చేయలేదా? చంద్రబాబు నాయుడు 500,000 కోట్లు చేసి ఆయన తప్పుడు ఏం కాదు. మరి భారతదేశం అప్పెంత చెప్పగలరా? భారతదేశం యొక్క అప్పెంత ఈరోజు 400,000,000 అది ఎవరికి కనపడదు. అదేదా 400,000,000 వాస్తవాలు ఇవన్నీ. మరి అప్పులు చేయడంలో ఫస్ట్ స్టేట్ ఏది ఎక్కువ అప్పులు చేసింది భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎక్కువ? శ్రీలంక మన దేశంలో ఉందా? అమ్మా ఏపీ కాదు, ఏపీ 3వ స్థానంలో ఉంది, యూపీ 1st ప్లేస్ 17,00,000 కోట్లు, తర్వాత గుజరాత్ 12,00,000 కోట్లు. అదే మనం 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇంతలో నేను మొక్కలు మునిగిపోయినాయని కాల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు యాంగిల్ అవుతుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే, బ్రిటిష్ వాడు ముస్లిం రాజులు పరిపాలిస్తున్న దశలా ముస్లిం రాజులు వాళ్ళ సుఖ సౌఖ్యాల కోసం రాజ్యాలను పోగొట్టుకున్నారు. ఇది నిజం. ఆ దశలో ఇక్కడ ఇన్పుట్ ఇన్కమ్ తగ్గిపోయింది, మనకి స్వతంత్రంగా లోకల్గా వచ్చే ఆదాయం తగ్గిపోవడం. బ్రిటిష్ వాడు రావడం మేము డబ్బులు ఇస్తామన్నాడు, వ్యవసాయం కోసం డబ్బులు ఇస్తామంటూ మొదలు పెడితే వరుసనే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఓరిజినల్ రాలే, అప్పిచ్చాడు ఫస్ట్, మనం ఇవ్వలేకపోయాం కబ్జా చేశాడు. ఇది బేసిక్ పాయింట్, ఇదా చేసి కబ్జానే. మరి ఈరోజు వరల్డ్ బ్యాంక్ దగ్గర మనకు మన దేశం కూడా అప్పు చేస్తుంది. రేపు మనం కట్టలేకపోతే మన పరిస్థితి ఏంటి? మనం కట్టలేము, ఖచ్చితంగా కట్టలేము. నోట్ మనం గడుపుతున్న నెల వడ్డీని తెలుసా, 28,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ గడుపుతాం మన స్టేట్ నుండి. ప్రతి 28,000 30 900,000 ఇప్పుడు అది 28,000 30,000 కోట్లకు వచ్చింది. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టేది. ఎవరు వచ్చినా ముందు వడ్డీ కట్టండి, వడ్డీ కట్టకపోతే వచ్చి వాడు కబ్జా చేస్తాడు. ముస్లిం రాజులు ఆ రోజున తన పరిపాలనా సౌలభ్యం కోసం ఆ రోజులో ల్యాండ్ అనేదే బేసిక్ పెట్టుబడి, భూమి తప్ప. ఇప్పుడు మనకి ఈస్ట్ మలాల్ కళ చిత్రం ఇన్ని చూస్తున్నాం మనం వ్యవసాయ రంగంలో. మీన్స్ ఫైనాన్షియల్ సెక్టార్ అనగానే 3 రంగాలు వస్తున్నాం. ఏంటది? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ కదా. ఈ మూడింటి నుంచి వచ్చేది మన ప్రధాన ఆదాయం. మరి బ్రిటిష్ ఎంపైర్ వచ్చే రోజుకి ముస్లిం రాజులకు ఆదాయం ఏంటి? ఓన్లీ ప్రైమరీ సెక్టార్. ఇది కూడా ప్రశ్నే. అదవుతుందా? బ్రిటిష్ వాళ్ళు బయటకు వచ్చేరు, మన దేశంలోకి వచ్చే రోజుకి ముస్లిం రాజులు పరిపాలిస్తున్నారు దేశాన్ని. ముస్లిం రాజులు పరిపాలిస్తున్నప్పుడు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ రంగం అంటూనే, వ్యవసాయ రంగంలో ఎక్కువ వచ్చింది వ్యవసాయ రంగం చెప్పలేదు, కానీ చేనేత పరిశ్రమలు ఎందుకు?
చేనేత పరిశ్రమలు హ్యాండ్లూమ్స్ ఎందుకు చేనేత పరిశ్రమలు లేదా కుటీర పరిశ్రమలు అంటే పరిశ్రమలు సెకండరీ సెక్టార్లో పారిశ్రామిక రంగం లేదు సేవల రంగం కంప్లీట్ గా లేదు ఈ సేవల రంగం ఎవరి కోసం ఉండేది రాజులు రాణులు వాళ్ళ అంతఃపుర సేవలు అర్థమైందా ఈరోజు సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఐటమ్స్ ఎన్ని అంటే ఆల్మోస్ట్ 113 123 ఉన్నాయి కానీ బ్రిటిష్ వాడు వచ్చే రోజుకి ఫైనాన్షియల్ సెక్టార్ మన ఆర్థిక రంగం ఎలా ఉంది వ్యవసాయ అగ్రికల్చర్ అగ్రేరియన్ బేస్డ్ సొసైటీ వ్యవసాయ ఆధారిత దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం రైస్ తింటున్నాం బ్రిటిష్ వాళ్ళు అంటే ఏం తిన్నారు చెప్తారా బార్లీ రాగి గోధుమ రైస్ తినేవాళ్ళు ఓకే ఐదు జొన్నలు తిన్నారు వాళ్ళు తిన్నది అవి కనుక మన తాత ముత్తాతలు 100 ఏళ్ళు బతికారు మరి ఈరోజు 50-60 ఏళ్ళకి రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎకరం వండే దాంట్లో ఒక ఎకరానికి 20 బస్తాలు పండితే ఈరోజు ఎకరానికి ఎన్ని పడుతున్నాయి ఒక ఎకరానికి 20 దిగుబడిందా 20-60 92 బస్తాలు తెలుసా ఎకరానికి ఈరోజు భారతదేశంలో 92 బస్తాల స్థాయికి మనం ఎదిగాము బికాస్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏ 90 బస్తాలు అంటే ఏంటది స్త్రీ పని స్త్రీ రైస్ అంటాం సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ దాన్ని స్త్రీ అంటాం శ్రీవారి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఇళ్ల పట్టాలు స్థలం ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు ఇళ్ల పట్టాలు పేదలకు ఇస్తున్నాడయ్యా ఎక్కడ తెచ్చిస్తున్నాడు ఆ భూమిని ఇళ్ల పట్టాల భూమిని ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఆయన వ్యవసాయ భూమే కదా వ్యవసాయ భూమి గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఎక్కడుందో అక్కడ పోయి ఇచ్చాడు మరి వ్యవసాయ భూమి నిన్నటి వరకు 10,000 ఎకరం పంటలు పడింది ఈరోజు పేదలకు ఇచ్చాడు మరి పేదలకు ఇచ్చిన భూమిలో దిగుబడి తగ్గిందా పెరిగిందా తగ్గింది కదా కనుక భూమి తగ్గుతున్నప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త కొత్తగా కనుక్కున్న అంశాలలో ఒక ఎకరాకి 20 వస్తే ఒక ఎకరానికి 60-90 అంటే ఒక ఎకరం నుంచి కొట్టి 10 ఎకరాలు అయింది 3 ఎకరాలు అదనాల ఎకరానికి దిగుబడి 20-25 బస్తాలు మనకి 30 బస్తాలు మ్యాక్సిమం 40 ఇది మామూలుగా 30-33 వరకు తెలుస్తున్నాం ఎకరాకి ఎక్కడైనా అది సహజ సిద్ధమైన ప్రొడక్షన్ ఓకే మరి శ్రీవారి వేస్తే డిఫరెన్స్ ఏంటి మనకి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 7 ఏళ్ళు వర్షాలు లేదు తెలుసా మీకు ఇప్పుడేమో జోరు వాన వస్తున్నాయి మరి వర్షాలు లేనప్పుడు వ్యవసాయం జరగదు జరిగినప్పుడు కరువు వస్తుంది కదా కదా అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ శ్రీవారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు చేయమన్నారు అంటే కంకి పాలు పోసుకునే దశలో చూడండి శ్రీవారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే భూమిలోకి మామూలు వరి పండాలంటే మీకు తెలుసో లేదో మామూలు వరి గింజలు వరి గింజలు బయటికి రావాలి అంటే గింజ పాలు పోసుకునే దశలో కంకి పతుత్వం సాధించే దశలో పూర్తిగా వేళ్ల వరకు నీళ్లు ఉండాలి నీటి వినియోగం ఉందిగా మరి శ్రీవారిలో తల్లి వేరు చివరి భాగం తడిస్తే చాలు పాయింట్ అర్థమైందా పాయింట్ అర్థమైందా తల్లి వేరుని తడింటే చాలు ఆ పంట దిగుబడి అధికంగా ఉండేది ఓకే కానీ శ్రీవారికి ఏమంటే అది అన్ని చోట్ల పడి నల్గొండ జిల్లా ఇప్పుడు ఒకడు ఉన్నాడు 92 బస్తాలు వాడికి అవార్డు కూడా ఇచ్చారు ఇక్కడ పాయింట్ ఏంటంటే స్వాతంత్రం వచ్చే రోజుకి స్వాతంత్రం పోయిన రోజుకి బ్రిటిష్ వాడు వచ్చే రోజుకి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఆ రోజున 30 బస్తాలకి ఈరోజు 90 బస్తాలకి మనం ఎదిగాము ఆ రోజు భూమి ఇదే ఓకే ఈరోజు కూడా భూమి ఇదే కానీ ఆ రోజు జనాభా ఇది కాదు ఈరోజు జనాభా కూడా రేపటికి ఇది కాదు అంటే గంటకి దాదాపు 6,000 మంది పుడుతున్నారు ఒక్కరోజు పుట్టుకలు చావులు ఈక్వల్ అవ్వాలి అవట్ల పెరిగే దశలో పెరుగుతుంటే భూమి అయితే తగ్గుతుంది కానీ పెరుగొచ్చే జనాభాకి మినిమం నీడ్స్ కూడు గూడు గుడ్డ ఉండాలి కదా ఉండాలి కాబట్టి సైంటిఫిక్ అప్రోచ్ వ్యవసాయ రంగంలో ఏమొచ్చింది ఆ బ్రిటిష్ వచ్చే రోజుకి పరిస్థితి పనిచేసిన రాణులకి రాజులకి పనిచేసిన వాడికి భూమి గిఫ్ట్గా ఇచ్చాడు పనిచేసే సేవలకి భూమి గిఫ్ట్గా ఇచ్చాడు డబ్బులు లేవు అప్పుడు డబ్బులు కూడా ఈ కరెన్సీ లేదు కదా కనుక వాడు బ్రిటిష్ వాడు వచ్చే రోజుకి
భారతీయ సమాజానికి మధ్య మీ సిలబస్ లో ఉన్న బార్టర్ సిస్టం. బార్టర్ సిస్టం అంటే వస్తు మార్పిడి పద్ధతి ఇందుకు వచ్చింది. అదేనా వస్తు మార్పిడి పద్ధతి? నువ్వు గోధుమలు పండిస్తే, నువ్వు వరి పండిస్తే, నువ్వు రాగి పండిస్తే, నువ్వు గోధుమ నువ్వు వీట్ పండిస్తే మన అవసరం తీరాలి. ఆహార వస్తువు ఏంటి? ఇనాలు. మిగతా అది నీకు బట్టలు కావాలి కదా, బట్టలు కావాలంటే నువ్వు షాప్కి వెళ్తున్నావు, షాప్ చేసుకుని వస్తున్నావు, మరి నీకు వ్యాపారస్తుల మధ్యలో కరెన్సీ అనేది ఉంటుంది. మరి ఆ రోజు ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ ఇస్ కాల్డ్ బర్త్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి అందుకే వచ్చింది. చూడండి సబ్జెక్ట్ మీకు ఇదే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రావడం, భారతదేశంలో ఉన్న అగ్రేరియన్ సెటప్ అవ్వడం చూడడం. నా పాయింట్ ఈ నాలుగు వస్తువుల ద్వారా అదనపు వస్తువులు తయారవడం, వ్యవసాయం ద్వారా హ్యాండ్లూమ్స్ ఎందుకు అన్నారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చే రోజుకి భారతదేశంలో లైవ్లీహుడ్ ఏది అంటే హ్యాండ్లూమ్స్ అనేది బ్రిటిష్ స్టాండర్డ్. ఓకే, అయితే హ్యాండ్లూమ్స్ ఎందుకు? హ్యాండ్లూమ్స్ ఎందుకు అంటే బుట్టలు కట్టుకుని మన క్యారీ బ్యాగ్ వచ్చింది, మన క్లాత్ బ్యాగ్ రమ్మంటాను. మా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఐదు మూడు నాలుగు తరగతి చదివేటప్పుడు మా క్యారీ బ్యాగులు ఉండేవి కాదు, సంచులు ఉండేవి కాదు. మాకు ఎప్పుడు తెలుసా? మేము చూసాం మా అమ్మమ్మ వాళ్ళు టాటాకులు తెలుసా, టాటాకులు తీసుకొచ్చి టాటాకులు బుట్ట అప్పుడు ఎంత అది పైసా రెండు పైసలు బుట్ట ఉదయం నుండి సాయంత్రం వస్తే ఇలా మేము కూడా తీసుకుని వెళ్ళే మార్కెట్ నాకు తెలుసు. ఇలా చెత్తలు వస్తాయి బుట్టలు అల్లి తీసుకొని వెళ్ళి సండే మార్కెట్ వెళ్ళి నుంచుంటే తర్వాత బ్యాగంటే కూరగాయలు అన్ని టాటా బుట్టలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అదేనా ఎయిటీస్లో, ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో సందర్భం మాట్లాడు అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో టాటా ఇప్పుడు క్యారీ బ్యాగ్ మళ్ళీ అక్కడ పోయి వెళ్ళేవాళ్ళ కాలేజ్ డెబ్బై ఐదు ఇరవై ఐదు యాభై ఏళ్ళలో వచ్చిన చేంజెస్, ట్రెమెండస్ చేంజెస్ నా ఊహలో టాటా బుట్టలు. టాటా బుట్టలు అంటే అది ఒక జీవనాధారం. టాటా బుట్టలు ఆడవాళ్ళు చదువు లేని ఆడవాళ్ళు టాటా తీసుకొచ్చి నరికి వెండబెట్టి వాటిని ఒక పద్ధతిగా చేసి పుట్టాలడం కుటీర పరిశ్రమ. ఇస్కాలి కుటీర పరిశ్రమ చేతితో చేయబడేవి చేనేత పరిశ్రమలు, హ్యాండ్మేడ్. అర్థమండి హ్యాండ్మేడ్, ఇది ఖచ్చితమైన పెట్టి మీకు. ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చే రోజు మన జీవనాధారం. డెబ్బై ఐదు స్వాతంత్రం వచ్చి పాతికేళ్ళేది, అర్థమైందా? స్వాతంత్రం వచ్చిన పాతికేళ్ళకి మాకు తెలిసిన దేవుడు మా నాన్న టీచర్స్. మరి వాళ్ళక్క మా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ రోజుల్లో క్యారీ బ్యాగ్స్ నాకు తెలుసు, క్యారీ బ్యాగ్స్ ఈరోజు చూస్తున్నాం. మరి తాటా గుర్తుతో జీవనాధారం. అయితే ఈరోజు జాతీయ జెండా మీద ఉన్న రాట్నం, రాట్నం కాన్సెప్ట్ ఏంటి? టెక్స్టైల్స్, చేనేత, చేతితో నేసే వస్త్రాలు చేనేత. అదేనా చేతితో చేసే పని ఏదైనా, చేతి తయారీతో వచ్చే ఏదైనా హ్యాండ్లూమ్స్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ అన్నాం. ఇక్కడ చేనేత పరిశ్రమలు అంటే చేతి వృత్తుల ద్వారా చెప్పులు కుట్టడం చేతి పనే కదా. ఓకేనా? అంటే వ్యవసాయం నుండి వచ్చిన ప్రొడక్షన్ని చేతి వృత్తుల ద్వారా ప్రయోగించి దాని ద్వారా జీవనాధారం చేసే ప్రతి కుటుంబం వెళ్ళే పరిస్థితి. అదేనండి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇది మన దేశంలో చేద్దాం. సీన్ కట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో సంపదలు ఉన్నాయని చేయడం, వాడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం. బ్రిటిష్ వాడు భారతదేశంలో ఎంటర్ అవుతున్నప్పుడు ప్రాథమికమైన ప్రశ్న ఇది, ఫస్ట్ భారతదేశంలో అడుగు పెట్టిన వాడు ఎవడు? ఎవరు ఎవరైనా ఇది క్వశ్చన్ కూడా లేదు మీకు. ఇవి వచ్చిన ఈ ఆర్డర్లో క్వశ్చన్ వస్తే హిస్టరీ భారతదేశంలోకి వచ్చిన ఫస్ట్ రోలర్, ఫస్ట్ బ్రిటిషియర్, ఫస్ట్ ఫారినర్ ఎవడు? అమ్మా అమ్మా వాస్కోడి గామ ఎక్కడోడు? వాస్కోడి గామ పేరు అడిగితే వాస్కోడి గామ. వాస్కోడి గామ ఎవరు అండర్లో వచ్చాడు? వాస్కోడి గామ ఏ దేశం తరఫున వచ్చాడు? చేతన్యా. వాస్కోడి గామ అందరు తెలుసు. వెరీ గుడ్, వెరీ గుడ్. పోర్చుగీస్, పోర్చుగీస్ వాడు ఫస్ట్ టైం, వెరీ గుడ్. పోర్చుగీస్ వాడు వచ్చాడు. పోర్చుగీస్ వాడు వచ్చిన కారణం వేరు, వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ వేరు. ఓకేనా? అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ బ్రిటిష్ వాడికి ముందు పోర్చుగీస్ వాడు వచ్చి ఇక్కడికి రావడంలో ఎంటైర్ భూమి ఎవరి రూల్లో ఉంది అది మళ్ళీ ఇక్కడ ప్రశ్న. పోర్చుగీస్ వాడు ఊరికనే వచ్చాడా? బ్రిటిష్ రాణి చేతిలో పర్మిషన్ తీసుకుని వచ్చాడు. అంటే ఇది అసలు పాయింట్. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీ, అది ఈరోజు ఒక భారతీయుడి చేతిలో ఉంది. మీకు తెలుసు లేదు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ 2015-16 ఒక భారతీయుడు కొన్నాడు దాన్ని.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు భారతీయుడి చేతిలో ఉంది, వాళ్ళు అమ్మేసుకున్నారు. అట్ ద పాయింట్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఓకే, అంటే మనం జాగ్రఫీ ప్రకారం చూస్తే ఈక్వేటర్ ఓకే. మనకి ఆసియా ఖండంలో ఇండియా ఎక్కడ వచ్చింది? ఇటు వచ్చింది లే. మరి దీని ప్రకారం ఇది ఎక్కడ ఉంది? నార్త్లో లేదా వెస్ట్ సైడ్ వస్తుంది. వీళ్ళు ఇక్కడ నుంచి రావడంలో ఆసియా ఖండం ఈ సైడ్ చివరిలో ఉంటే పోర్చుగీస్ వాడు ఇక్కడికి రావడం అంటే డైరెక్ట్గా ఇక్కడికి రాలే. ఇలా తీసుకొని ఇలా వచ్చిన ఇక్కడ నుంచి ఏం చూపిస్తుంది? ఈస్ట్ కదా, భారతదేశం తూర్పు వైపు ఉంది కనుక తూర్పు వైపు వచ్చి పనిచేసే కంపెనీలు తూర్పు కంపెనీలు. ఈస్ట్ ఇండియా, ఈస్ట్ వైపు ఉన్న ఇండియాలో పెట్టిన కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ, రైట్ క్లియర్. ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ముందు వచ్చింది పోర్చుగీస్ వాడు, వాడు వచ్చిన తర్వాత డచ్ వాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బ్రిటిష్ ఎంపరర్స్ ఎక్కడైతే వచ్చారో వాళ్ళు వచ్చే రోజుకి ప్రాథమికమైన భారతదేశంలో ఉన్న వ్యవసాయ సెటప్ ఏంటి? ఫస్ట్ పాయింట్, వాళ్ళు వచ్చే రోజుకి చేనేత పరిశ్రమలతో ఉన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో మధ్య ప్రాణం, ఇది నా పాయింట్ క్లియర్ క్లియర్. బ్రిటిష్ వచ్చే రోజుకి భారతదేశంలో లైఫ్ రికార్డ్ చేనేత పరిశ్రమలు, అది క్వశ్చన్, వ్యవసాయం కాదు. మరి ఈరోజు మనకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ సెక్టర్లో మూడు సెక్టర్లుగా మనం స్వాతంత్రం వచ్చాక విడదీశాం. ఎలా విడదీయాలని స్వాతంత్రం రాకముందే మన ఆర్థికవేత్తలు డిసైడ్ చేశారు. స్వాతంత్రం 1937 నుండి ఇలా ఉండాలి, బ్రిటిష్ వాడు దోపిడీ చేస్తున్నాడు. దాదాబాయి నవరోజు పేరు కదా, ఆయన రాసిన బుక్ ఇంపార్టెంట్ ఎకానమీలో, ఎకనామిక్స్ లో బుక్ ఇంపార్టెంట్. ఇటు బ్రిటిష్ వాడు ఇటు వ్యవసాయం రెండు కలిపితే దాదాబాయి నవరోజు రాసిన పుస్తకం డ్రైన్ థియరీ. డ్రైన్ థియరీ అంటే అర్థం తెలుసా? డ్రైన్ థియరీ రాశాడు. విదేశీయులు భారతదేశం వచ్చి అపారమైన సంపదలను కొల్లగొట్టుకొని పోతున్నారు. భారతదేశంలోని సంపద బ్రిటిష్ డ్రైనేజీలో ఉంది, అది డ్రైన్ థియరీ. దాదాబాయి నవరోజు చెప్పే వరకు ఆయన యొక్క ప్రకారం అప్పటికి దాదాపు మనకు ప్రజెంట్ అయితే 3,000 రూపాయలు అని ఆ రోజు చెప్పాడు. 3,000 రూపాయలు అంటే ఆ రోజు ఈ రోజులో ఎంత ఆగుతుంది? దాదాబాయి నవరోజు బ్రిటిష్ పార్లమెంట్ లో మెంబర్ కూడా అయ్యాడు. ఆయన తెలియజేటకి దాదాబాయి నవరోజుని వాళ్ళు ఎంపీ ఇచ్చారు. అంటే మనకి రాజ్యసభ సీట్ లాగా ఆయన రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ సీట్ లో ఆయన మేధావని ఆయన సీట్ ఇచ్చారు. ఎందుకు? ప్రశ్నించు మురిగే ముక్కకు రొట్టె ముక్క వెయ్యా. అయితే అనే వల్ల భారతీయుడిగా ఆయన చేస్తుంది, ఆయన ఎకానమిస్ట్ గా దాదాబాయి చాలా పరీక్షలు అడిగిన గ్రెయిన్ థియరీ రిటర్న్ పాయింట్ దాదాబాయి నవరోజు. అలాగే ఈ ఇంకో పేరు ఉంది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆయనకి నిక్నేమ్ ఉంది దాదాబాయి నవరోజు. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న సంపద రూపాయలలో దోపిడీ గురవుతున్న విధానం చెప్పిన ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తీసుకెళ్లేవాడు తీసుకెళ్తుంటే ఇక్కడ ముస్లిం రాజులు వాళ్ళకి దాసోహం అయితే ఇట్లా భారతీయ సంపద కొలగొట్టబడుతుంది అనే దాంట్లో ఇక్కడ రెండు పాయింట్లు మీద పాయింట్లు చెప్తారు. ఒకటి, బ్రిటిష్ వాడు వచ్చే రోజుకి భారతదేశంలో ఉన్న ప్రధాన జీవన ఆధారం చేనేత వృత్తులు. పాయింట్ చేనేత వృత్తుల ద్వారా భారతీయ సమాజాన్ని వాడు ఏం చేస్తాడు అంటే బ్రిటిష్ పోర్చుగీస్ వాడు వచ్చాడు, వస్కోడిగమ వచ్చాడు. ఆయన వచ్చి కేరళ రంగంలో చూస్తే కేరళలో ఇప్పటికి కూడా ప్రధానమైన ఆదాయ ఉత్పత్తులు ఏంటి? సుగంధ ద్రవ్యాలు. మళ్ళీ భారతదేశంలో చూడండి మీకు ఇక్కడ ఏమన్నాడు? ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ టాపిక్ మంది. ఫుడ్ గ్రెయిన్స్ ఈ రోజా నిన్న కాదు, అక్కడ హిస్టరీతో రిలేటెడ్, ఇక్కడ జాగ్రఫీతో రిలేటెడ్, ఇక్కడ ఈ రెండు కలిపితే థీమ్ అంటే అర్థం. ఇది అగ్రికల్చర్ థీమ్ అంటే ఈ రోజు స్థితి కాదు, ఈరోజు మనం ఉన్నది ఏంటి, మన ఫాదర్ మన జనరేషన్ ఉండేంటి, మన తాత ముత్తాతలు ఏంటి అని ఒక సీక్వెన్స్ అయితే వాడు థీమ్ అని ఇవ్వడంలో థీమ్ మీన్స్ లక్ష్యం. లక్ష్యం అంటే వ్యవసాయం లక్ష్యం. ఈరోజు మనం తింటున్నాము 8,000 ఉత్పత్తులు, 8,000 టన్నులు, 269 మిలియన్ టన్ను మెట్రిక్ టన్నులు ఉత్పత్తి ఈరోజు జరుగుతుంది మన దేశం. మరి వచ్చే జనాభాకి వచ్చే ఉత్పత్తికి జనాభాకి సరిపోతుందా లేదు చెప్పగలరా? మనకి మన దేశంలో మన భూమిలో పండే ఉత్పత్తులు మన భూమి మీద ఉన్న జనాభాకి సరిపోతున్నాయా లేదా? చాలా తయారు లేదా అమ్మా?
సరిపోవా? సరిపోతుంది సరిపోతున్నాయి. మనం ఎక్స్పోర్ట్ వైపు వెళ్ళాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. భారతదేశంలో వరిలో భారత భారత ప్రపంచంలో వరి ఉత్పత్తిలో ప్రధానమైన దేశం, నెంబర్ వన్ కంట్రీ ఇండియా. షూర్? అయ్యా ఓకే. వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రపంచంలో ఎక్కడ ఉంది? ఫస్ట్ పరిశోధనా కేంద్రం. ఇవి రిలేటెడ్ బిట్స్, రేపు మీకు రాబోయే బిట్లు. వ్యవసాయము, దాని చుట్టూ వ్యక్తులు, దాని సంస్థలు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం అయ్యా బిల్ గేట్స్. అది ఆయన ఎయిడ్స్ కోసం తెప్పించింది, రోగాల కోసం. భారతదేశం ప్రపంచంలో వ్యవసాయ కేంద్రం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం కట్టర్. భారతదేశం అయితే కట్టర్, ప్రపంచంలో అయితే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఫిలిప్పీన్స్ మనీలా. రాసుకోండి, వీటి మీద లేదు మీకు గుర్తు వచ్చేది ఎక్స్చేంజ్ తీసుకోవడం. ఇంటర్నేషనల్ చూడండి చూడండి చూడండి, ఇక్కడ రెండు పాయింట్లు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, బ్రిటిష్ వాడు వచ్చే రోజుకి భారతదేశంలో ఉన్న ప్రధాన ఆదాయ వనరు చేనేత పరిశ్రమలు. పాయింట్ బ్రిటిష్ వాడు వచ్చిన రోజుకి, అదైతే వచ్చే రోజుకి భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో ఉన్న రాష్ట్రములు కేరళ వైపేమో సుగంధ ద్రవ్యాలు, గుజరాత్ వైపు ఏంటి జనపనార పరిశ్రమ, ఈస్ట్ ఇండియా మీన్స్ అగ్నేయ ఈశాన్య వైపు, ఈస్టర్న్ ఇండియాలో, ఈశాన్య ఇండియాలో అంటే సెవెన్ సిస్టర్స్ అంటాం ఏడు రాష్ట్రాలు, ఆ ఏరియాలో చేయాలి. ఇది ప్రధానమైనది. ఈ మూడింట్లో ఫారిన్ ఫుడ్ గ్రేస్ అనే దాంట్లో దీంట్లో ఒకటి రావాలి. ఇది ఎప్పుడు రావాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ప్రజెంట్ పొజిషన్. ఈ రెండింటి మీద ఒకటి పెట్టిస్తాడు, ఫుడ్ గ్రేస్ టాపిక్ థీమ్ ఏంటి, అగ్రికల్చర్లో థీమ్ ఏంటి అంటే, థీమ్లో బ్రిటిష్డు వచ్చిన రోజుకి అక్కడ థీమ్ ఏంటి, ఈ రోజుకి మనం ఏం సాధించాం అనేది టాపిక్. ఇది అప్రోచ్, ఇది చంద్రిక. అలా ఉంది చైతన్య, క్లియర్? ఇక్కడ రెండు పాయింట్లు, వ్యవసాయం ప్రజెంట్ పొజిషన్ మాట్లాడితే భారతదేశ పరిశోధన కేంద్రం కటక్ ఏ స్టేట్లో ఉంది? కటక్ ఏ స్టేట్లో ఉంది? కటక్ ఏ స్టేట్లో ఉంది? ఒరిస్సా. ఓకే, అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ సెంటర్ మనీలా ఫిలిప్పీన్స్. ఓకే, వ్యవసాయం అనే దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ పాయింట్ రైట్. ఇది లేటెస్ట్ క్వశ్చన్, ఈ థీమ్. వీళ్ళు వరిలో కొత్త కొత్తవి కనుక్కోవాలంటే వీళ్ళిద్దరు కనుక్కోవాలి. అర్థమైందా? మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు విడిపోయిన మనకు లేదు, ఇప్పుడు రాజేంద్ర నగర్ హైదరాబాద్. అర్థమైందా? ఇప్పుడు వాడు ప్రశ్న ఎలా అడగొచ్చు, దక్షిణాసియాలో. అర్థమైందా? దక్షిణ భారతదేశంలో వరి పరిశోధన కేంద్రం ఎక్కడుందని అడిగితే హైదరాబాద్. ఓకే, రాజేంద్ర నగర్ హైదరాబాద్. ఇది పరిశోధన కేంద్రాలు ఎందుకు అంటే, వ్యవసాయం ఈరోజు థీమ్ ఏంటి, ఆ రోజు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా సాధించినవి జనాలు జీవనాధారంతో ఎక్కడయ్యా. మరి ఈరోజు వ్యవసాయం ఎక్కడ జరుగుతుందా? వ్యవసాయం డివైడ్ ఇంటూ ఫైనాన్షియల్ సెక్టర్, డివైడ్ ఇంటూ త్రీ సెక్టార్స్. పాయింట్ ఆ రోజు అగ్రికల్చర్ సెటప్ అర్థమైతే ఒక ప్రశ్న, ఈ రోజు ఈ ఎంటైర్ సిస్టమ్ మీద ఒక ప్రశ్న మీకు ఇచ్చే దాంట్లో ఓవరాల్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ తేలిగ్గా ఊహించొద్దు. మీకు ఎంటైర్ అకాడమీలో మూడు ప్రశ్నలు, మూడు ప్రశ్నల్లో ఏమడుగుతాడు? బ్రిటిష్ వాడిది, స్వాతంత్రం వచ్చే రోజుకి, ముస్లింల చరిత్ర, మోడర్న్ ఇండియా, అగ్రికల్చర్, మూడు కలిపితే మూడు అంశాలు కవర్ చేసినట్టు. ఇది థీమ్ అంటే రైట్. రైట్ రైట్. దీంట్లో ఎకానమీ సబ్జెక్ట్లో ఉన్న నాలుగు టాపిక్లో అగ్రికల్చర్ బేస్డ్, బ్రిటిష్ బేస్డ్, ఓకేనా? ఇది నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చూద్దాం. బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు దీనికి రిలేటెడ్ ఎట్లా, అప్పుడే వ్యవసాయ పరిస్థితులు ఎట్లా,
Iro juna, wewasaya utpatri meda, kendramu, rasamu, istuna, barusaya. I particular am sure, it will chop us something. Clear? Then next class also. You are doing that? You are doing that? You are doing that?
The father of ecology returned. Am I Rani? Rani, you are not? You are not? Rani, you are not? Tell me English, man. Tell me, man. I'll ask you. Definition of Rice Valley English, man. Tell me, man. I'll ask you. You are not? Study up. పరిసరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని దేని గురించి అమ్మాయి పరిసరాలను గురించి పర్యావరణ శాస్త్రం అని అంటారు పర్యావరణ శాస్త్రం అని అంటారు రెండవది అమ్మాయి తెలుగు మీడియం రాణి ఒక్కోసారి ఏం చేస్తారంటే రాణి ఎగ్జామ్లో ఇది ఏ శాస్త్రం అన్నా వాడు అలా ఏం చేస్తా అలా ఇప్పుడు చేస్తాడు ఇంగ్లీష్ పదం ఉంది దాన్ని తెలుగులో మార్చి ఈ కాలది అంటే బ్రాకెట్లో పెట్టుకోమా ఆ దౌర్భాగ్యం అప్పుడు ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో మారుతాడు అది ఇంగ్లీష్ వర్డ్ అనేది యాక్చువల్ ఎకాలజీ అనేది మరి తెలుగులో తీసి ఏమంటాడు ఈ కాలజీ అంటాడు పరిసరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని కృత్రిమ దేన్ని పేర్కొందరు అంటాడు అనే ఆప్షన్ ఏ ఇచ్చి ఇచ్చి ఇకాలజీ ఇంకోవాలజీ ఇంకోవాలజీ ఇస్తాడు మాకేం మరి సతీష్ మాస్టర్ పర్యావరణ శాస్త్రం అన్నాడు ఇక్కడ చూస్తున్న వేరే పదాలు ఉన్నాయి నేను ఏం చెప్పాడు అనుకోకూడదు నన్ను అందరూ ఎకాలజీ పర్యావరణ శాస్త్ర ఇకాలజీ శాస్త్ర పితామహుడు ఇకాలజీ శాస్త్ర పితామహుడు అమ్మాయి మిగతా వాళ్ళు అమ్మాయి పిల్లలు నిన్న పండగ అందరికి దూరాలిగా టూ డేస్ చేసుకుంటారా పండగ ఒక రోజు చేసుకుంటా రెండో రోజుగా అంతేలే క్రిస్మస్ మూడు రోజులు చేసుకోవట్లా సంక్రాంతి మూడు రోజులు చేసుకోవట్లా అట్లా అంతేలే కనీసం ఒక రెండు రోజులు చేసుకుంటే దాని పండుగ అనేది ఒక రోజు చేసుకునేది అబ్బా అమ్మా ఎలా రాసావు అమ్మాయి రాసావా కాబట్టి ఇక్కడ అయిపోయింది మనకి ఆల్రైట్ ఏనమ్మా నేను చెప్పలేదా రిటర్ ఏం చెప్పలేదా నాకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పింటున్నారు నేను చెప్పలేదు రాసు రిటర్ దీంతో మనకి ఆవరణ వ్యవస్థ ఇకో సిస్టమ్ అయిపోయింది అయిపోయిందా అయిపోయింది ఈ ఇకో సిస్టమ్ లో మీరు గమనిస్తే గాయస్ రిజన్ ఇఫ్ యు అబ్జర్వ్ ద లైక్ ఇకో సిస్టమ్ ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ వాట్ ఆర్గానిజమ్ ఈజ్ డిపెండ్ ఆన్ అనదర్ ఆర్గానిజమ్ ఉందా ఉంది వాటిల్లో మనం ఏమంటామంటే ఫుడ్ చైన్స్ ఏమంటా ఉందా మీకు ఆహారపు గొలుసు ఈ భూమి మీద ఒక జీవి మీద ఇంకొక జీవి ఆధారపడి బ్రతుకుతుంది బ్రతకాలి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అమ్మాయి నువ్వు కానీ మీ అమ్మ నవరి మీద ఆధారపడతావు మరి వాళ్ళు పని మీద ఆధారపడుతున్నారు ఆ పని ఎక్కడ వస్తుంది ఏ బిల్డింగ్ వర్క్ అగ్రికల్చర్ వర్క్ లేదా జాబ్ వర్క్ ఏదో చేస్తున్నారు ఎవరు చేసినా ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా ఏం చేసినా ఏం చేసినా ఏం చేసినా ఏం చేసినా ఏం చేసినా చివరికి వెనక్కి వెనక వెళ్ళామనుకోండి చివరికి మొక్కల మీద ఆధారపడాల్సిందే ఎందుకని ప్లాంట్స్ ఆర్ ఆటోట్రో ఈ భూమి మీద ప్రతికే ప్రతి జీవులకి కూడా ఆహారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మొహం ఎదుర్కొంది సూర్యుడి నుంచి ఎందుకు వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది ఎందుకని ఈ మొత్తానికి శక్తికి మూలాధారం మూలాధారం సూర్యుడు సూర్యుడి నుంచి వచ్చిన సూర్యకాంతి సూర్యుడి నుంచి వచ్చిన సూర్యకాంతిని మొక్కలు గ్రహించుకొని
క్రీడజన్య సమయక్రియలో పాల్గొని ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని శాకాహార జీవులు తింటే శాకాహార జీవులని మాంసాహార జీవులు తింటే అంటే మనం తింటాం మనల్ని ఇంకోటి తింటే ఇలా అలా మొక్కల మీద అలా వచ్చి చివరికి ఒక పుచ్చేరు దాని పుచ్చేను ఖాళీ అయిపోవడం అందుకే ఇలా తీసుకుంటే భూమి మీదే కాదు టెరెస్ట్రియల్ ఇకో సిస్టమ్ లో కూడా ఉన్నాయి జలావరణ అక్వాటిక్ లో కూడా ఉన్నాయి జలావరణ వ్యవస్థలో కూడా ఉన్నాయి ఏం చెప్పాను నిన్న మనం చెప్పుకున్నాం ఆల్గే ఆల్గే ని స్క్విడ్స్ తింటాయి స్క్విడ్స్ ని స్మాల్ ఫిషెస్ తింటాయి స్మాల్ ఫిషెస్ బిగ్ ఫిషెస్ తింటాయి వాటిని మనం తింటాం ఆళ్ళు పోతారు ఇళ్ళు పోతారు అందరం పోవాల్సిందే కాబట్టి ఫిజిక్స్ లో ఒక థియరీ ఉంది ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్ ఉందా శక్తి సృష్టించబడదు నాశనం చేయబడదు ఇట్ ఈస్ ప్రాసెస్ ఫ్రమ్ వన్ స్టెప్ టు అనదర్ స్టెప్ అంటామండి దాన్ని శక్తి నిత్యత్వ నియమము అని అంటారు ఎనర్జీ కాన్స్టెంట్ థియరీ అని అంటాం దాన్ని మనం కాబట్టి మనకి శక్తులు రెండు రకాలు ఉన్నాయి ఏంటవి స్థితి శక్తి గతి శక్తి అమ్మాయి ఏం రూపమా ఇంటర్మీడియట్ లో నువ్వు సీసీయా హెచ్ఈసి నువ్వు సీఈసి ఇక్కడ సైకిల్ కదా ఎంపీసి ఎవరా ఎంపీ చెప్పారు అక్కడ ఫిజిక్స్ లో ఏమన్నాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చెప్పండి ఎంత లోపల చెప్పారు రావా టూ టైప్స్ ఆఫ్ లైక్ ఎనర్జీ The first one is potential energy. What is that? Don't write that. Potential energy means I want to name MGA. P is called the MGA. Anantaru. Mare, Rendogi, Gandhi Shakti, Kinetic ఎనర్జీ దీని ఏమంటారు హాఫ్ ఎంబి స్క్వేర్ అని సిద్ధాంతం చెప్తారు కదా అమ్మాయి చెప్తారు కాబట్టి ఇక్కడ శక్తి అనేది ఈ సృష్టిలో కొత్తగా సృష్టించబడదు నాశనం చేయబడదు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోకి ఎలా మారుతూ చివరికి అన్ని మొక్కలో తెచ్చుకోవాలి కుక్కలో తెచ్చుకోవాలి ఈ మొక్కలో కుక్కలో రెండు తెచ్చిపోతే వాటిల్ని డీకంపోజర్స్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ నేచురల్ స్కావెంజర్స్ ఆఫ్ నేచర్ మనం చెప్పాను మీకు చెప్పలా ఏంటవి మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా విరుసెస్ చనిపోయిన మొక్కలు మరియు జంతువుల కలయబలాలని భూమిలో కలిపి మళ్ళీ ఆ ఎనర్జీని మళ్ళీ తిరిగి మొక్కలకు అందజేస్తూ ఉండేదే సూక్ష్మ జీవులు అని అంటాం కాబట్టి శక్తి ఏమైనా నశించబడిందా మళ్ళీ కొత్తగా సృష్టించబడిందా లేదు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి మారింది సో లైక్ దిస్ ప్రాసెస్ దిస్ టోటల్ ప్రాసెస్ ఇస్ డిపెండ్ అపాన్ వన్ థియరీ Energy is neither created or nor destroyed. Nor destroyed. Passes from one step to another step. That means like food chains. So the total different types of like food chains are also dependent upon the moving, the passing of energy from one step to another step. One step to? Yeah, now we will write that point. Write that. So, in here, what is that? Ecology. Next point. The energy derived. Energy is derived from sun to టోటల్ ఇకోసిస్టమ్ కాదా ఇకోసిస్టమ్ లో ఏమున్నాయా చైతన్య అన్ని ఉన్నాయి చిత్రమే శక్తి సూర్యుడి నుండి ఆవరణ అన్ని ఆవరణ వ్యవస్థలకు వస్తుంది కాదా
వస్తుంది సూర్యకాంతి భూమి మీద పడుతుంది పడదా అంగారకుల మీద పడుతుంది కాబట్టి సూర్యుడు అనేవాడు సూర్యు నుంచి వచ్చిన శక్తి ఈ భూమి మీద అన్ని ఆవరణ వ్యవస్థల్లో పడుతుంది నీళ్ళ మీద పడుతుంది నేల మీద పడుతుంది అడవుల్లో పడుతుంది మొత్తం టోటల్ ఎర్త్ మీద పడాల్సిందే కాబట్టి శక్తికి మూలాధారం ఎవరు సూర్యుడు ఎవరాశ్రమే సూర్యుడు నుండి శక్తి అన్ని ఆవరణ వ్యవస్థలకు చేరుతుంది అన్ని ఆవరణ వ్యవస్థలకు చేరుతుంది చేరిన ఈ శక్తి నెక్స్ట్ పాయింట్ చేరిన ఈ శక్తి తెలుగుమీన వాళ్ళు చేరిన ఈ శక్తి ఆవరణ వ్యవస్థలో వివిధ స్థాయిలకు చేరి చివరకు వివిధ స్థాయిలకు చేరి చివరకు చివరకు భూమిలోకి గ్రహించబడి మొక్కల ద్వారా శోషించబడుతుంది పెనట్రేషన్ అండ్ అబ్జార్ప్షన్ అని అంటున్నారు రైట్ అండ్ ద రిలీజ్డ్ ఎనర్జీ is penetrated to earth and absorbed by plants and then so the energy is neither created or nor destroyed neither created nor destroyed asara kabatti telugu media vallu shakti telugu media vallu kabatti shakti సృష్టించబడదు నాశనం చేయబడదు దాని మనం ఇంగ్లీష్ ఏమంటాం ఎనర్జీ నెదర్ క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్ గాయస్ లిజన్ సో దిస్ రిలీజ్డ్ ఎనర్జీ పాసెస్ ఫ్రమ్ వన్ స్టెప్ టు అనదర్ స్టెప్ సో హౌ డు గివ్ దట్ ద ఎనర్జీ ఇస్ ఎట్ ఫస్ట్ ద రైడ్ ఫర్ ది సన్ దట్ ఎనర్జీ ఇస్ అబ్సార్బ్డ్ బై ది ప్లాంట్స్ that constant plants are also participate in photosynthesis and create the life materials that food is passes from plants to next grazing animals and after that energy is passes from grazing animals to things like autotrophs and heterotrophs ఆ శక్తి అనేది మొక్కలు గ్రహించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆ ఆహారం మీద బతికేవేంటి పరపోషకాలు అంటే మానవు మనమైన కావచ్చు లేదా శాకాహార జంతువులు ఆ శాకాహార జంతువులు మనం తింటాము పరాణజీవులు బ్రతికేవి మైక్రోఆర్గానిజమ్స్ కిందకి వస్తాయి కదా అంతే పారాసైట్స్ అని అంటాం ఏమంటాం మీరు పారాసైట్స్ మీ ఫాదర్లు హోస్ట్లు ఎవరి మీద అయితే ద ఆర్గానిజం డోంట్ రైట్ ద ఆర్గానిజం విచ్ ఈస్ డిపెండ్ అపాన్ అనదర్ ఆర్గానిజం ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ దట్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ పారాసైట్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ parasite so in here especially like in ECMO like an ecosystem made like microorganisms are they're all specified as categories as a parasites right hmm avastha gani manam kal parana jeevulu ante adi
ప్రతికేవి కుళ్ళిపోయిన చనిపోయిన ప్రతికున్న జీవులు కూడా బతుకులేండి అవి కూడా మన బాడీలో కూడా ఉన్నాయి మన బాడీలో ఉన్నాయి మన కరోనా రాలేదా కరోనా వైరస్ గడిత వైరస్ మన దానికి ఎవరు హోస్ట్ ఎవరు బాడీ మనదే కదా హాచింది అంటాం వాటిని మనం మనమే రెండు డెఫినేషన్లు వస్తాయి ఒకటి పారాసైట్ రెండు హోస్ట్ వస్తుంది పారాసైట్ అంటే హోస్ట్ మీద బతికేది హోస్ట్ అంటే పారాసైట్ ఫుడ్ షెల్టర్ ఇచ్చేది ఓకేనా ఫుడ్ షెల్టర్ ఇచ్చేది నువ్వు నాన్న మీద పోతున్నావు నువ్వు పేరెంట్స్ మీద ఫుడ్ కోసం షెల్టర్ పోతున్నావు నాన్న చేస్తున్నాడు నీకు ఫుడ్ షెల్టర్ ఇస్తున్నాడు ప్రొవైడ్ చేస్తాడు నాన్న హోస్ట్ అయితే నువ్వు పారాసైట్ ఏ ఆర్గానిజం అయితే మన బాడీలో ఆర్గానిజమ్స్ ఏ ఆర్గానిజం అయితే ఒక్కొక్క వేరే ఆర్గానిజం మీద బ్రతికిద్దాం ఫుడ్ కోసం షెల్టర్ కోసం ఆ రెండింటిలో మనం బ్రతికేది పారాసైట్స్ అంటాం లైఫ్ ఇచ్చేది హోస్ట్ అని అంటాం మనం ఏ పాయింట్ దగ్గర ఆగామా దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫర్ చైన్స్ ఫర్ చైన్స్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫర్ చైన్స్ ఈ పద్ధతిని ఆహారపు గొలుసు అని అంటారు ఆహారపు గొలుసు అని అంటారు ఎలా ఉంటుంది తెలుసా అమ్మాయిలు ఇదిగో సన్ నుంచి ఎనర్జీ వస్తుందా ఎక్కడికి వస్తుంది ఫస్ట్ ప్లాంట్స్కి వస్తుంది ప్లాంట్స్ నుండి ఎక్కడికి వస్తుంది ఎక్కడికి వస్తుంది హెర్బీ ఓరస్ అంతేనా హెర్బీ ఓరస్ అంట వాటిని హెర్బీ ఓరస్ నుంచి క్యారీ కార్నీ ఓర్స్ అని అంటాం క్యారీ ఓర్స్ అని అంటాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా సన్ నుండి ఏ సిస్టమ్ అనుకోవచ్చు మనం ఏ సిస్టమ్ అనుకోవచ్చు టెరిస్ట్రియల్ అంతేనా టెరిస్ట్రియల్ ఇకో సిస్టమ్ ఆ టెరిస్ట్రియల్ ఇకో సిస్టమ్ లో జరిగేది భూమి మీద జరిగేది మరి ఎక్వా సిస్టమ్ ఉందిగా అక్వాటిక్ సిస్టమ్ ఉందిగా మరి ఎక్కడ జరుగుతుంది సన్ నుంచి ఎలా వస్తుంది ఆల్గే ఏంటది ఆల్గే దాని నుండి ఆల్గే ఉంది ఏం చేస్తాయి చిన్న చిన్న స్క్విడ్స్ అంటారు వాటిని వాటి నుంచి స్మాల్ ఫిషెస్ వాటి నుంచి బిగ్ ఫిషెస్ ఎలా వస్తుంది ఏనన్నా ఇదేంటిది అక్వాటిక్ ఎకోసిస్టమ్ వాటిక ఎకోసిస్టమ్ అని అంటారు వాటిని ఇలా సంగన్నది సంగు ఎలా వస్తుంది ఓకేనా ఇక్కడ టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్లో ఊపిరి కూడా రాసుకోవచ్చు సన్ నుండి ప్లాంట్స్కి వస్తుంది అంటే స్మాల్ ప్లాంట్స్ అంటాం ఈ స్మాల్ ప్లాంట్స్ని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తింటాయి ఏంటవి కీటకాలు ఈ ఇన్సెక్ట్స్ని ఫ్రాగ్స్ తింటాయి ఫ్రాగ్స్ని స్నేక్స్ తింటాయి స్నేక్స్ని ఈగిల్ తింటాయి ఓకేనా ఇలాగ రాసుకోవచ్చు ఓకే అలా వస్తాయి కానీ ఈ మాత్రం గుర్తుపెట్టి ఉంటారు రైట్ సో దిస్ టోటల్ సిస్టమ్ ఇస్ కాల్డ్ లైక్ ఇకోసిస్టమ్ లో జరిగే ఎనర్జీ డెరివేషన్ ఎనర్జీ మోడిఫికేషన్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ స్టెప్ టు అనదర్ స్టెప్ బేసికల్లీ హూ ఈస్ ద చీఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎనర్జీ సన్ ఈస్ ద చీఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎనర్జీ శక్తికి మూలాధారం సూర్యుడు అన్నా మీరు రాస్తున్నారవి ఎంతనే రాసుకోండి ఎక్కడ దాకా వచ్చాం మనం ఇప్పుడు ఏ పాయింట్ అయిపోయింది మనకి ఇకో సిస్టమ్ ఎనర్జీ అవన్నీ మనకి అయిపోయినాయి
ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటో తెలుసా బాయ్ ఇక్కడ చూడండి ఆటోట్రోప్స్ గాని హెటెరోట్రోప్స్ గాని ఇదనా ఇదనా ఇంకా కారణా హెర్బివోరస్ గాని హెర్బివోర్స్ గాని నెక్స్ట్ కార్నివోర్స్ గాని ఓకే నెక్స్ట్ ఆమ్ని ఓర్స్ మనం చెప్పుకోవచ్చు ఆమ్ని ఓర్స్ కింద ఎందుకంటే అన్నం తింటాం కదా అన్నీ తింటాం దేన్ని వదలం పీస్ తెలియకపోతే మన బాడీ పీస్ మనమే తినచ్చు తినా కదా లేరా ఆఫ్రికాలో తింటా ఉంటారు ఇలా ఇవి మొత్తం కూడా చచ్చిపోయినాయి వీటి మొత్తాన్ని కొళ్ళ పెట్టడం ఏంటో తెలుసా సూక్ష్మజీవులు ఏంటవి మైక్రో ఆర్గానిజం ఓకే అబౌట్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ లైక్ ఆర్గానిజమ్స్ ఇన్ దేర్ ఆర్గైడ్ The organisms are, composed by decomposers. So these are of like all types of organisms. That is either plants, plants and any organisms. చనిపోయిన వాటిని మనం ఏం చేస్తాం పూజ చేస్తాం లేదా కాల్ చేస్తాం అంతేనా తీసుకెళ్ళి బాక్సులు పెట్టేసాం లేదా మారేసాం ఒక నెల తర్వాత చూస్తే ఉంటుందా బాడీ ఆ బాడీ ఉంటుందా ఏమైపోయింది భూమిలో కలపబడింది కలిపే ఏంటి మైక్రో ఆర్గానిజం వాటినే మనం డీకంపోజర్స్ అంటాం అమ్మాయిలు మీకు ఆల్రెడీ అనిమల్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో చెప్పేటప్పుడు మొనీలా ప్రోటిస్టా చెప్పలేదా ఫైవ్ కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ చెప్పనా చెప్పలేదా చెప్పనే చెప్పనా బాబు ఐదు రాజ్యాల వర్గీకరణ అమ్మాయిలు ఈ ప్రపంచంలో జీవులన్నింటినీ కలిపి ఐదు రాజ్యాలుగా చేశారు ఎన్ని రాజ్యాలు ఐదు రాజ్యాలు ఏడా రాజ్యాలు మొఘలు సామ్రాజ్యం బహమనీ సామ్రాజ్యం కాకతీయుల సామ్రాజ్యం రెడ్డిరాజుల సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం కాదు కాదు అది సోషల్లో అది చరిత్రలో మరి సైంటిఫికల్గా ఏమున్నాయి ఐదు రాజ్యాలు ఈ భూమి మీద ఉన్న ఈ భూమి మీద జీవంతో కలిగిన అన్ని జీవులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించారు దాన్ని మనం ఐదు రాజ్యాల వర్గీకరణ అని అంటాము ఓకే ఇప్పుడు ఎలా మన పాయింట్ ఇప్పుడు పాయింట్ అయినా All organisms are, let all dead organisms are, and that you find it correct only. All dead organisms are composed by, composed by decomposers. For example, bacteria, viruses, decomposers, okay, next point, so, all organisms are in the world, or in the world are divided into
five kingdoms. Five kingdoms. Five kingdoms. Five kingdoms. Enda kingdoms. Okate. Monera. Dinni mono cellular organisms under rendo protista rendadi protista urade urera protista fungi rendadi nalugu plante ayo animalia antara itu ini renditle multi cellular organisms antara itu multi cellular organisms demi decomposers antara itu protista tissue organism tissue organism తెలుగుమనే వాళ్ళు ఏక కణ జీవులు మోనేరా ఇంతలు కూడా చెప్పింది మోనేరా మో నీరా ప్రో టెస్టా ఫంగై plante animalia antaru telugulo kuda ma akkada rasukondi ekakana jeevulu kanajala jeevulu rendovadi moodovadi vichinna kaarulu telugulo itli vichinna kaarulu విచ్ఛిన్న కారులు వీటిని బాహుకణ జీవులు అంటారు బాహుకణ జీవులు ఈ రకంగా జీవులన్నీ కూడా కలిపి ఇకో సిస్టమ్ లో ఉన్నాయి ఈ జీవులన్నిటి గురించి నేర్చుకోవటమే లివింగ్ వరల్డ్ అండి ఎక్కడైనా రావాల్సిందే ఎందుకంటే టాపిక్ అదే కదా అంతేనా అంతేనా నా ఇందులో మీకు నేను కొన్ని జీవులు జీవుల యొక్క లక్షణాలు ఏంటని చెప్పాను వాటి ఆహార అలవాట్లు చెప్పాను చెప్పలేదా ఫుడ్ హ్యాబిట్స్ ఆహారపు అలవాట్లు చెప్పా అసలు ఆహారం ఏంటి ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది మీకు ఆల్రెడీ మెటీరియల్లో ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి మరి చదివారా చదవాలా మెటీరియల్ మనం చదువుతాం మెటీరియల్లో ఉండే మరి మనం చదవాలా నేను చెప్పాను కదా మర్చిపోయా నేను చెప్తా ఉంటే మీరు మర్చిపోతా ఉండండి చదవ మారా ఇలా ఒక టెట్ వచ్చింది ఓకే మర్చిపోతారా బాగా ఏం పడుతున్నారు కదా ఉంటున్నారు తర్వాత కానీ మర్చిపోతారా చదువుతారా చదువుకుంటూ మర్చిపోకుండా మళ్ళీ చదవండి చదువుకుంటూ మర్చిపోకుండా అంటే ఏం చేయాలి చదువుతూ రాస్తూ ఉండాలి అప్పుడు మర్చిపోకుండా ఉంటాం ఊర చదువుకుండా పోయినా మర్చిపోతాం చదువుతూ రాస్తూ నేర్చుకోవాలి అప్పుడు ఈజీగా మనకు అర్థమైపోద్ది మర్చిపోము అమ్మా దీంతో మనకి కెపాసిటీ ప్రతి లివింగ్ వరల్డ్ అయిపోయింది డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ మనకి అయిపోయింది ఈ రోజుతో కంప్లీట్గా ఫస్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్ అయిపోయింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఆహారం వివిధ జీవులు వివిధ రకాలుగా ఆహారాన్ని తీసుకుంటాయి అంతేనమ్మా నువ్వు ఒక రకమైన ఆహారం తీసుకుంటే ఒక్కొక్క రకమైన ఆహారం తీసుకుంటుంది పిల్ల ఒక రకమైన ఆహారం తీసుకుంటుంది అసలు జీవులలో ఆహార సేకరణ ఎలా జరుగుతుంది అసలు జీవుల యొక్క ప్రధాన లక్షణం ఏంటి క్యారెక్టర్స్ కూడా చెప్పాను మెటాబాలిక్ యాక్టివిటీస్ ప్రతిస్పందన లేదా ఫస్ట్ చెప్పాను చూడండి ఉందా ఈరోజు ఒకసారి దీన్ని
ఇతర మీద కాని చెప్పాలి జీవుల లక్షణాలు క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ క్యారెక్టర్స్ ఆఫ్ రెస్పాండ్ టు ఎన్వైరన్మెంటల్ ఉందా తీరా నీ చెప్పిన టక 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 చెప్పు మెటీరియల్ ఉన్నది కదా మ్యామ్ నోటి చేస్తావు కా లేదా లేదా అరవై రాలేదా మెటీరియల్ నోట్స్ ఉంది కదా మెటీరియల్ ఉంది గ్రూప్లో పెట్టారా జీవుల యొక్క లక్షణాలు ఏంటి ఒకటి పెరుగుదల ఒకటి పెరుగుదల రెండు చలనము రాసుకో మధ్యలో రాసుకో జీవుల లక్షణాలు సజీవుల లక్షణాలు మళ్ళీ జీవులే కాదు సజీవులు లక్షణాలు అవి కొత్త బయాన్ని ఎక్కడి నుంచి వచ్చావు కాకినాడ నుండే ఇంగ్లీష్ మీడియం కదా ఆ మెటల్ కొద్ది తీసుకో జిరాక్స్ తీసుకో దగ్గర పెట్టుకో రెగ్యులర్ ధరండి ఏం రాశారమ్మా మీరు ఒకటి పెరుగుదల రెండో చలనం కదలిక అంటారు మూడో ఫుడ్ ఫుడ్ గుడ్ హ్యాబిట్స్ నాలుగు బ్రీతింగ్ శ్వాసించటం శ్వాసిస్తేనే బ్రతినట్టు లెక్క ఐదో అమ్మా గెటింగ్ రిడ్ ఆఫ్ వేస్ట్ అంటే మలినాలను విసర్జించుట నెక్స్ట్ లక్షణం అమ్మా రెస్పాండ్ టు హీట్ నెక్స్ట్ నెక్స్ట్ వేడికి వేడికి ప్రతిస్పందన చూపటం నెక్స్ట్ స్పర్శకు ప్రతిస్పందన చూపటం మన రాసరామా ఎక్కడ రాజావు అయిపోయింది ఏం రాసే ఇప్పుడు లాస్ట్ పాయింట్ రాసావు అక్కడ రాసావా వేడిని వేడికి ప్రతిస్పందన తర్వాత స్పర్శకు ప్రతిస్పందన అని ఇస్తామా రెస్పాండ్ టు లైట్ కాంతికి ప్రతిస్పందన ఇంకా కొత్త తన లాంటి పోలిక కలిగిన జీవులను పునరుత్పత్తి చేయుట ఇంకా అంతేగా ఇవి జీవుల లక్షణాలు జీవుల లక్షణాలు మీరు అయిపోయింది బాగా చదువుకోవాలి మీరు చదువుకునే మీకు అర్థమయ్యేది లేదా అర్థం కాదు చదవగా ఇంకా దీంతో మనకి ఇప్పుడు మీరు ఆ మెటీరియల్ ఓపెన్ చేసి ఇప్పుడే స్టిల్ నా ప్రజెంట్ ఇప్పుడే మీరు అది ఓపెన్ చేసి ప్రారంభించవద్దు రెఫర్ చేయండి ఒక నిమిషం టుమారో విల్ స్టార్ట్ ద నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్ నెక్స్ట్ యూనిట్లోకి వెళ్ళిపోదాం ఏమే ఈ యూనిట్ మీద ఈ వీకెండ్లో ఎగ్జామ్ పెడతా సాటర్డే ఎగ్జామ్ పెడతా పేపర్ ఇచ్చిపోతాను ఎగ్జామ్ క్లోజ్ చేసుకుని వెళ్ళండి ఎక్ పేపర్ ఇస్తాను నేను తయారు చేసి ఒక 20 పిక్స్ కానీ ఒక 15-20 పిక్స్ ఇస్తాను మూడు రోజులు మీరు బాగా చదువుకోవాలి మీకు నోట్స్ లేదుగా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా ఎట్లా కొనుక్కున్నారా కొనుక్కున్నారా మీరు ఎట్టి కరెక్ట్గా తీసుకుందామా కొనుక్కున్నా అంటే ఎట్టాలా ఎట్టంటే చాలా నిలువుగా ఉంటుంది సరే ఎలా ఎలా అంటే ఎలా 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 అంటే అర్థం కాదు ఓకేనా జీవుల యొక్క ప్రధాన లక్షణం ఏంటి కొనుక్కుంటే టాలి లేదంటే టాలి కాబట్టి మీరు సజీవులేనా సజీవులేని కరెక్ట్గా ఇవ్వండి మీరు సిగ్నల్ ఎలా 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 అన్న అప్పుడు ఎస్ అని తెలిసింది బాగా చదువుకోండి తీయండి ఇప్పుడు సార్ మొత్తం తిరిగి ఒకసారి
reference paper naga reference naga. Lepas saru phone yang kita tuju lah. Saru garis itu pun naga. Eksternal metal lah. Jadi ni, ini juga ada asal atau utama lah. Ajaran orang kan itu. Kalau di dalam kita sudah jadi guest. Hah? Kalau di dalam kita sudah jadi guest. Aunno, sahaja ulah laksanaan respon itu. Sahaja respon itu kalau respon itu lekta, simple. Okay, boss. Amai itu dulu mana amai, amai lagi dulu. Esok kulur kodi, esok kulur dia, lewa. Ah, ma? Hari mana unda? Unda? Ah, tato kodi. Hari mana dia warna apa leh? Informasi itu dulu. Tato kodi. Okay? Hmm? Ah.